చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మనం పుట్టినాము, చనిపోయినాము, పాపాలు చేసినాము, ఇంకా అయిపోయింది, ఇక మీదికి వెళ్ళిపోతాం, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. కాదండి, ఏమైనా తప్పు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు, మన రాబోయే పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కాదు, ఎవరైతే పాపాలు చేస్తారో కంపల్సరీ వాళ్ళకి తీర్పు ఉంటుంది. పనివాడు జీతానికి పాత్రుడు అన్నట్టు ఇలా నీ పాపానికి కూడా నువ్వు పాత్రుడువే. పాపానికి జీతము మరణము. చనిపోయిన తర్వాత ఏం లేదు, తీర్పు లేదు, ఏం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఇక్కడ నీకు భూలోకంలోనే చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి మర్డర్ చేసినప్పుడు, ఒక వ్యక్తిని చంపేసినప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తారండి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. ఆ జడ్జి, ఆ లాయర్ ఏం చేస్తాడు? జడ్జి ఏం చేస్తాడు? ఈయనకి ఎన్ని ఏళ్ళు శిక్ష చేయాలా, లేదా మొత్తానికే ఈయనని జైల్లో పెట్టేసేయాలా అని చెప్పేసి అక్కడ న్యాయం తీర్పు జరుగుతుంది. ఆ న్యాయ తీర్పు తర్వాత జైలుకి తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. అదేవిధంగా ఈ భూలోకంలో కూడా నువ్వు అంతే. నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీకు కంపల్సరీ తీర్పు ఉన్నది. ఇలా ఈడ ఎలాగైతే నువ్వు చంపినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినారో, జడ్జిమెంట్ దగ్గర తీసుకెళ్ళినారు, కోర్టుకి దగ్గర తీసుకెళ్ళినారు, కోర్టులో నీకు జడ్జిమెంట్ జరిగింది, నేను జైలు వేసేసినట్టు. ఒకవేళ నువ్వు మర్డర్ చేయలేవా, నీ నింద పంపినారా, ఎవరో చేసిన మర్డర్ నీ మీద వేసినారా, అక్కడ లాయర్ అన్ని చూసి జడ్జిమెంట్ చూసి నువ్వు ఒకవేళ మర్డర్ చేయలేవు అనుకో, నిన్ను విడిచిపెడతారు. ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళని పట్టుకుంటారు. ఎలాగైతే భూలోకంలో జడ్జిమెంట్ ఉందో, మనం చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యంలో జడ్జిమెంట్ ఉంది. ఆ పోలీసు వాళ్ళు ఎవరంటే దేవదూతలు నిన్ను తీసుకెళ్తాయి. న్యాయ తీర్పు దగ్గర నువ్వు నుంచుంటావు, అక్కడ దేవదూతలు ఉంటారు, దేవుడు ఉంటాడు, గ్రంథాలు తెరవబడతాయి, అక్కడ న్యాయం తీర్చబడుతుంది, అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. ఎవరైతే మంచి బ్రతుకుతారో, ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే యథార్థగా నిజాయితీగా దేవుణ్ణి నమ్ముకొని భూలోకంలో బ్రతుకుతారో వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తాడు. ఎవరైతే ఈ లోకంలో ఎలాగైతే మర్డర్ చేసిన వ్యక్తిని ఎలాగైతే జైలు వేస్తారో, ఈ లోకంలో కూడా నువ్వు ఏదైతే పాపాలు చేసినావో, ఎంతమంది అయితే చంపేసినావో, ఎన్నైతే అబద్ధాలైన మాటలు మాట్లాడినావో, నీ దగ్గర సువార్త కూడా వచ్చి నువ్వు యేసుప్రభుని నమ్ముకోలేవో, వాళ్ళని అందరినీ అక్కడ తీర్పు జరుగుతుంది, వాళ్ళందరినీ నరకంలో దేవుడు వేసేస్తాడండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు పరలోక రాజ్యంలో జడ్జిమెంట్ లేదని, ఉంది. ఈ లోకంలో నువ్వు ఎట్లయితే పోలీస్ స్టేషన్ చూస్తున్నావో, కోర్టుని చూస్తున్నావో, జడ్జిమెంట్ని చూస్తున్నావో, జైలు చూస్తున్నావో, పరలోక రాజ్యంలో కూడా ఉన్నది. దేవుడికి ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. మరణించిన తర్వాత కంపల్సరీ మనం జడ్జిమెంట్ దగ్గర నుంచుంటాం, అక్కడ దేవుడు న్యాయం తీరుస్తాడు. ఎవరైతే నీతిమంతుడో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తాడో వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తాడు. ఎవరైతే ఈ భూలోకంలో చెడుగా బ్రతుకుతారో వాళ్ళకి పాతాళం కంపల్సరీ, గ్యారంటీ.